బాలుకీర్తి పెట్టిన కూల్ డ్రింక్ ఛాలెంజ్ తాగి ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అన్న కారణం చేత ప్రజలు బాలు కీర్తి దుకాణం దగ్గరకు వచ్చి బాలు కీర్తిని కట్టెలతో కొడుతూ ఉంటారు బాలు కీర్తి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా లాభం లేకపోతుంది అసలు బాలు కీర్తి కూల్ డ్రింక్ ఛాలెంజ్ ఎందుకు పెట్టారు దాని వల్ల వాళ్ళు ఏమి లాభం పొందాలి అనుకున్నారు అందులో వాళ్ళు చేసిన ఏ తప్పు వల్ల ప్రజలతో తన్నులు తినవలసి వచ్చింది అనే విషయం ఇప్పుడు కథలో మనం తెలుసుకుందాం ఒక ఊరులో బాలు కీర్తి అనే ఇద్దరు అనాథ పిల్లలు ఉంటారు తమ్ముడు అమ్మ నాన్న చనిపోయిన బాధ నాకు కూడా ఉంది కాని ఇలా వాళ్లనే తలుచుకుంటూ బ్రతకలేం కదా మనం తినడానికి మనం ఏదో ఒకటి సంపాదించుకోవాలి కదా పద బయటకు వెళ్లి డబ్బులు సంపాదించుకునే మార్గం వెతుకుదాం అని అంటుంది కీర్తి అక్క అమ్మా నాన్న గుర్తుకు వస్తుంటే కనీసం నోటులోకి ముద్ద దిగడం లేదు ఎలా అక్క బయటకు వచ్చి పని చేసేది అరే తమ్ముడు మనం సంతోషంగా ఉంటేనే కదా అమ్మ నాన్నలు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆత్మ సంతోషంగా ఉండేది ఇంత చెప్పినా కూడా నువ్వు నా మాట వినకపోతే ఇక నీ ఇష్టం నాకు డబ్బులు అవసరం వాటిని సంపాదించే మార్గం వెతకడానికి వెళ్తున్నాను నువ్వు వస్తేరా లేదంటే నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుండగా బాలు కూడా వెంటనే లేచి కీర్తితో బయటకు వెళ్తాడు కీర్తి బాలుని వెంట పెట్టుకుని ధనవంతుడైన వేరయ్య ఇంటికి వెళ్తుంది తాత మాకు కొంత డబ్బు అప్పుగా ఇస్తావా మేము ఒక చిన్న వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాము మళ్ళీ ఒక రెండు మూడు నెలల్లో నీ డబ్బు నీకు ఇస్తాము అని అంటుంది కీర్తి మాటలు విన్న వేరయ్య గట్టిగా నవ్వి ఏంటి మీరు వ్యాపారం పెడతారా ఏం వ్యాపారం పెడతారు ఒక పెద్ద షాపింగ్ మాల్ పెడతారా లేదంటే సాఫ్ట్వేర్ ఆఫీస్ పెడతారా మీకు తినడానికే టెకాన లేదు కానీ ఏదో వ్యాపారం పెడతారని డబ్బులు అడగటానికి వచ్చారు డబ్బులు ఏమి లేవు కావాలంటే ఇంట్లో పాడైన అన్నం ఉంది తీసుకుని వెళ్ళండి అని అంటాడు కీర్తి బాలుని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది తమ్ముడు చూశావా ఈ డబ్బును వాళ్ళ పొగరు వీళ్ళ పొగరు దించడానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది పద అని ఇంటికి తీసుకుని వెళ్తుంది ఇంటికి వెళ్ళగానే తరువాత అమ్మా నాన్నల ఫోటో వెనకాల ఉన్న కొంత డబ్బుని తీసుకుంటుంది కీర్తి అక్క మన దగ్గర డబ్బుంచుకుని వాళ్ళని ఎవరినో అడగడానికి వెళ్లడం ఎందుకు అని బాలు అడగగానే కీర్తి దగ్గరికి వెళ్లి చెవిలో ఏదో చెప్తుంది అక్క నువ్వు ఎలా అంటే అలాగ నీలో ఇంత గొప్ప ఆలోచన ఉందని నేననుకోలేదు పద అక్క మనం ఎలాగైనా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలి అదొక్కటే మన ముందున్న లక్ష్యం పద అని బయటకు వెళ్తారు బాలు కీర్తి తర్వాత బాలు కీర్తి కలిసి ఒక కూల్ డ్రింక్ షాప్ ఓపెన్ చేస్తారు అక్క మనం కూల్ డ్రింక్స్ షాప్ అయితే ఓపెన్ చేశాంలే కానీ మన దగ్గర కొనేవాళ్ళు ఎవరు మనం షాప్ పెట్టి వారం రోజులు అవుతున్నప్పటికీ ఒక్కరు కూడా మన దగ్గరకు వచ్చి కొనడం లేదు ఇలా అయితే ఎలా ఇంట్లో ఉన్న డబ్బంతా పెట్టి ఈ షాప్ పెట్టాం ఇక దీంట్లో మనం నష్టపోతే మన పరిస్థితి ఏంటి అని అంటాడు దానికి ఒక ఉపాయం ఆలోచించాను తమ్ముడు మనం ఒక ఛాలెంజ్ పెడదాము అదేంటంటే మనం కొన్ని కూల్ డ్రింక్స్ పెట్టి వాటిని అతి తక్కువ సమయంలో ఎవరైతే తాగుతారో వాళ్ళకి కొంత డబ్బు బహుమతిగా ఇద్దాము తాగకపోతే వాళ్ళు మనకి డబ్బులిస్తారు నువ్వు వెంటనే వెళ్ళి ఈ ఛాలెంజ్ గురించి ఊరిలో ప్రజలందరికీ తెలిసేలా చెప్పిరారా అని అంటుంది కీర్తి కొంతసేపటికి బాలు డబ్బు తీసుకుని ఊరు మొత్తం తిరుగుతూ వాళ్ల షాప్లో పెట్టిన కూల్ డ్రింక్ ఛాలెంజ్ గురించి చెప్తాడు బాలు మాటలు విని కొందరు ప్రజలు కూల్ డ్రింక్ ఛాలెంజ్లో పాల్గొనడానికి వస్తారు అందులో ఒకరిద్దరినీ పిలిచి వాళ్లకి రెండు కుర్చీలిచ్చి వాటిపై వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ల ముందు ఉన్న టేబుల్ మీద కొన్ని కూల్ డ్రింక్స్ ని పెడుతుంది కీర్తి తర్వాత వాళ్ళిద్దరూ వాటిని తాగుతారు అందులో గెలిచిన వ్యక్తికి కొంత డబ్బు ఇచ్చి పంపించేస్తుంది కీర్తి ఈ ఈరోజుకింతే రేపటి నుంచి మీలో ఎవరి ముందు వస్తే వాళ్లలో పది మందికి పోటీ జరుగుతుంది గెలిచిన వాళ్లు వెంటనే డబ్బులు తీసుకుని వెళ్ళవచ్చు అని అంటాడు అందరూ వెళ్లిపోయిన తర్వాత కీర్తి బాలు దగ్గరికి వచ్చి తమ్ముడు గెలిచిన అంజయ్య ఇంటికి వెళ్దాం మనకి పని ఉంది అని అంజయ్య ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్లేసరికి అంజయ్య గుమ్మలో పడిపోయి ఉంటాడు తర్వాత బాలు కీర్తి నిదానంగా ఇంటి లోపలికి వెళ్లి అంజయ్య ఇంటి బీరువాలో ఉన్న డబ్బుని అంతా ఒక సంచిలో వేసుకుని తిరిగి వాళ్ల ఇంటికి వెళ్లిపోతారు అలా రోజూ వచ్చిన ప్రజలకి కూల్ డ్రింక్ ఛాలెంజ్ పెట్టడం తర్వాత గెలిచిన వాళ్ల ఇంటికి వెళ్లేసరికి వాళ్ళు పడిపోయి ఉండడం చూసి వాళ్ల ఇంట్లో ఉన్న డబ్బులు దొంగతనం చేయడం ఇలా రోజూ జరుగుతూ ఉంటుంది ఒకరోజు ఇలా కూల్ డ్రింక్ ఛాలెంజ్లో గెలిచిన వాళ్ల ఇంట్లో డబ్బులు మాయమవడంతో సిరి అనే ఒక ఆవిడకు బాలుకీర్తి మీద అనుమానం వస్తుంది ఒకరోజు ఛాలెంజ్ మొదలయ్యే కొంత ముందు వాళ్ళ షాప్ కి చూడగా అక్కడ వాళ్ళు కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కలపడం చూస్తుంది వెంటనే దాని ఫోటో తీసి వెళ్లి ఊరిలో ప్రజలందరికీ చూపిస్తుంది ప్రజలు కర్రలు పట్టుకుని వచ్చి బాలు కీర్తిని కొడుతూ ఉంటారు మిమ్మల్ని నేను ముందే ఊహించాను కానీ తిండికి గతిలేని మీకు ఇంత పని చేసే ధైర్యం ఉంటుందని ఊహించలేదు అని కొడుతూ ఉండగా బాలు అందరి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి గట్టిగా అరిస్తూ ఆపండి మీకు మమ్మల్ని కొట్టే హక్కు మీ అందరి వాళ్లనే చిన్న చిన్న అనాథ పిల్లలకి సేవ చేద్దామనుకున్నా మా అమ్మ నాన్న చనిపోయారు వాళ్ళు అనాథ పిల్లలకు సహాయం చేయడానికి వాళ్ల జీవితం మొత్తం దారపోసి డబ్బులు కూడబెడితే అవి మీ ఇంటి నుంచి దొంగతనం చేశారని వాటిని లాక్కుని మా అమ్మ నాన్నల్ని కొట్టారు ఆ అవమానంతో వాళ్ళు చనిపోయారు అందుకే మీ దగ్గర డబ్బులు దొంగిలించి ఆ పేద పిల్లలకు పెట్టాలని మేము అనుకుంటున్నాం మీరు ఉపయోగించకుండా మీరు వాళ్ళ మగ్గే డబ్బు ఒకరికి ఉపయోగపడితే మంచిదే కదా అరే అంటాడు బాలు మాటలతో ఊరిలో వాళ్లు తప్పు తెలుసుకుంటారు తరువాత నుంచి పిల్లల కోసం ఎవరికి వారే స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తూ ఉంటారు అలా ఊరి వాళ్లు డబ్బులు ఇస్తూ ఉండడంతో బాలు కీర్తి వారు అనాథపిల్లలకి చేయాలనుకున్న సహాయం నిర్విరామంగా చేస్తూ ఉంటారు మాధవపురం అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో ప్రజలందరూ రైతులు కావడంతో ఉదయం అవ్వగానే ప్రజలందరూ పొలాలకు వెళ్ళి పనులు చేసుకునేవాళ్లు ఊరంతా పచ్చదనంతో కళకళలాడుతూ ఉండేవి ఊరిలో ప్రజలందరూ కృష్ణ అవడంతో ప్రతిసారి కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు అదే ఊరిలో కీర్తి బాలు అనే ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉంటారు బాలు కొంత నల్లగా ఉండేవాడు కీర్తి బాలు చాలా అల్లరికి పిల్లవారే అయినప్పటికీ చాలా మంచివారు కూడా ఎవరికి ఏ సహాయం కావాలన్నా వెంటనే వెళ్ళి తమకి తోచిన విధంగా చేస్తుండేవారు ఒకరోజు బాలు కీర్తి చిట్టు కింద ఆడుకుంటూ ఉండగా ఒక ముసలావిడ చేతిలో సరుకులు మోస్తూ తమ్ముడు ఆ అవ్వని చూశావా చేతిలో సరుకులు మొయ్యలేక మోస్తూ వస్తోంది ఇలా ఇంకొంత దూరం వెళ్తే పడిపోయేలా ఉంది పద సహాయం చేద్దాం అని అంటుంది సహాయం వెళ్లి ఇద్దరూ ముసలావిడ దగ్గరికి వెళ్లి చేతి నుంచి సంచర్యంలో తీసుకుంటారు అవా నువ్వు అంతలా కష్టపడుతుంటే మేము చూడలేకపోతున్నాము నీ ఇల్లు ఎక్కడో చెప్పు మేము నీకు సహాయం చేస్తాము అని ముసలాబడ వెనకాలే సరుకుల్ను తలపై పెట్టుకుని వెళ్తూ ఉంటారు ముసలావిడ ఇంటికి వెళ్లిన తరువాత సరుకుల్ని ఇంట్లో పెడుతున్న బాలుకి పక్కన ఒక వెన్నతో నిండిన కుండ ఒకటి కనిపిస్తుంది బాలుకు వెన్న అంటే ఎంతో ఇష్టం దాంతో వెన్నను చూస్తూ అక్కడే నిలబడిపోతాడు అది గమనించిన కీర్తి బాలుని బయటకు లాక్కొని వస్తుంది అరే బాలు మనం ఆ అవ్వకి సాయం చేయడానికి వచ్చాము కాని వాళ్ళ ఇంట్లో వెన్న దొంగలించడానికి కాదు రోజూ ఎవరో ఒకరి ఇంట్లో వెన్న దొంగలించడం వాళ్ళు నన్ను అడగడం నీతో రోజూ ఇదే తంత అయిపోయింది నాకు పద ఇంటికి అని బాలుని తీసుకుని వెళ్తుంది కీర్తి కీర్తి కొంత ముందుకు వెళ్లగానే బాలు వెనక నుంచి ముసలావిడ ఇంటికి పరుగు తీస్తాడు బాలు వెళ్లడం చూసినా కీర్తి అబ్బా మళ్ళీ వెళ్ళాడా వీడు వెన్నంటే ఇంత పిచ్చి ఏంటో వీడికి అని అనుకుంటుంది బాలు అక్కడికి వెళ్ళిన తర్వాత ముసలావిడ వేరే గదిలో ఉంది చూసి వెన్నకుండ దగ్గరికి వెళ్ళి కూర్చొని తింటూ ఉంటాడు కొంతసేపటికి ముసలావిడ అక్కడికి వచ్చిన విషయం కూడా పట్టించుకోడు వెన్న పూర్తయ్యాక లేచి చూడగానే ఎదురుగా ఉంటుంది బాలు భయపడ్డం చూసి దగ్గరికి వెళ్ళి నల్లని కృష్ణ ఎలా ఉన్నావు నువ్వు వెన్న తింటుంటే నా కృష్ణయ్యే ఏ వచ్చాడా అన్నట్టుగా అనిపించింది కానీ ఈ వెన్న కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి పెట్టడానికి రెండు నెలలుగా నిలువ ఉంచుతున్న ఇప్పుడు నీ పాలయ్యింది సరే అంతా కృష్ణలీల అని అంటుంది బామ్మ నువ్వు మాత్రమే వెన్న తిన్నందుకు నన్ను ఏమీ అనకుండా వదిలేశావు మిగతా ఊరి ప్రజలందరూ చెవు పిండేవాళ్ళు ఇంకొంతమంది అయితే కర్ర పట్టుకుని ఉరికించేవాళ్ళు నువ్వేమీ అనలేదు కాబట్టి ఆ నీకు ఏ సహాయం కావాలన్నా బాలు అనే ఒక కేక వేయి చాలు రెండు నిమిషాలు నీ ముందు వాలిపోతా ఇప్పుడు మా అక్క నన్ను తుడుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి మా అక్కతో తిట్లు తినకపోతే నాకు ఏదో కోల్పోయినట్టుంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు బాలు ఇంటికి వెళ్తుండగా వాళ్ళ ఇంటి పక్కన ఉన్న రుక్మిణి వాళ్ళ ఇంట్లో నుంచి వెన్నవాసన వస్తూ ఉంటుంది అది చూసి బాలు నోరూరుతుంది అబ్బా కమ్మటి వెన్నవాసన వస్తుంది వీళ్ళింట్లో కూడా ఒక పట్టు పట్టేయాలి అని లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళగానే మజ్జిగ చిలుకుతున్న రుక్మిణి బాలుని చూసి ఏరా మొననే కదరా కుండెడు వెన్న తినిపోయావు ఇలా వెన్న చేస్తున్నాను లేదో అలా వాసన పట్టుకుని వచ్చేశావా అని అంటూ తన చేతిలో ఉన్న మజ్జిగ చిలికే కారణి తీసుకుని బాలు మీదకి వెళ్తుంది బాము రుక్మిణి భద్రకాళ అవతారం దొరికానంటే నన్ను రోడ్లో వేసి దంచేస్తుంది అని పరుగు తీస్తాడు బాలు పారిపోయిన తర్వాత రుక్మిణి తనలో తాను ఇలా అనుకుంటుంది బాలుని చూస్తుంటే నల్లని కృష్ణయ్యని చూసినట్టే ఉంటుంది అదే అల్లరి వెన్నదంగ అని అనుకుంటుంది అలా రోజులు గడుస్తాయి కృష్ణాష్టమి రోజు వస్తుంది ఊరులో అందరూ కృష్ణాష్టమి వేడుకలు చాలా అట్టహాసంగా జరుపుకుంటారు ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా పెడతారు అంతా బాని ఏర్పాటు చేశారులే కానీ ఇంతకీ ఉట్టి కొట్టే చిన్ని కృష్ణయ్యని తయారు చేశారా అయ్యో అది ఆలోచించలేదవ్వా ఇప్పటికిప్పుడు చిన్ని కృష్ణుడిలా ఎవరిని తయారు చేయాలి అని ఆలోచిస్తుండగా కొంత దూరంలో బాలు కీర్తి ఆవుల్ని వేపుతో కనిపిస్తారు అవ్వ నీకు ఏమీ అభ్యంతరం లేదంటే బాలుకి కృష్ణుడి వేషం వేస్తా అనంటుంది హవ కూడా ఒప్పుకోవడంతో రుక్మిణి బాలుని కృష్ణుడిలా తయారుచేసి ఉట్టి కొట్టే దగ్గరికి తీసుకుని వస్తుంది బాలు కృష్ణుడి వేషం చూసి కీర్తి చాలా సంబరపడిపోతుంది తరువాత బాలు కీర్తి సహాయం తీసుకుని ఎత్తులో ఉన్న ఉట్టిని చాలా సునాయాసంగా కొట్టేస్తాడు అలా బాలు కీర్తి కలిసి ఉట్టిని కొడతారు ఊరిలో జనాలందరూ బాలుని ఎంతగానో మెచ్చుకుంటారు కృష్ణుడి వేషం వేసుకున్న రోజునుంచి ఊరి ప్రజలందరూ బాలుని కృష్ణా కృష్ణ అని పిలుస్తుంటారు